Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. తెలుగు ప్రేక్షకులని ఆర్థిక అంశాలలో అగ్రగామిగా నిలబెట్టాలి అనేటువంటి తలంపుతో వివేకం చేపట్టిన లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గడిచిన రెండు ఎపిసోడ్లుగా మనం నేర్చుకున్న విషయాలనే కనుక పరిశీలించినట్లయితే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రతి షేర్ యొక్క పనితీరు కూడా పరిశీలించి అందులో బాగా పనితీరు ప్రదర్శిస్తున్న కంపెనీలు మాత్రమే షార్ట్ లిస్ట్ చేసుకుని ఆ షార్ట్ లిస్ట్ చేసుకున్న కంపెనీల యొక్క ఫెయిర్ వాల్యూని నిర్ణయించి ఆ ఫెయిర్ వాల్యూని మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి ఏదైతే తక్కువలో ట్రేడ్ అవుతుంటుందో అవి మాత్రమే కొనడానికి అర్హత ఉన్నట్లుగా భావించాలని తెలుసుకున్నాం. అయితే వినటానికి బాగానే ఉన్నా కూడా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఏ కంపెనీని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్రమంలో అరేంజ్ చేయాలి, ఒకవేళ మనం ఒక్కళ్ళమే కనుక పని చేయనట్లయితే ఎవరైనా చేసేవాళ్ళు మనకు అందుబాటులో ఉంటారని కూడా ఎక్కువ మందికి డౌట్ రావటం సహజం. ఈ డౌట్లన్నింటినీ కూడా క్లారిఫై చేయడానికి వీలుగా ఈ వారం నుండి ప్రసారమయ్యే ఎపిసోడ్లే కనుక క్రమం తప్పకుండా కనుక తెలుగు ప్రేక్షకులు చూసినట్లయితే రాబోయే కొన్ని వారాల్లో ఇన్వెస్ట్మెంట్ యొక్క పరిణితిని లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి నైపుణ్యంలో ఎంతో పరిణితి సంపాదించి ఇంకెవరి సలహాలు పొందకుండా తమంతట తామే కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా తేలిగ్గా అవకాశం ఉంటుందని నమ్మకంగా చెప్పచ్చు. ఇప్పుడు స్టాక్లు సెలక్షన్ చేయటం, అలాగే సెలక్షన్ చేసిన తర్వాత ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేసి క్రమంలో అరేంజ్ చేయటం, ఇటువంటి అంశాలన్నింటిపై అవంతి ఎంతో ఎక్సర్సైజ్ చేసి మనకి సమాధానాలు ఇవ్వడానికి, మనకి వివరణ ఇవ్వడానికి రెడీగా ఉంది. అవంతిని ఒకసారి ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. అవంతి, ఈ స్టాక్ సెలక్షన్లో ఫెయిర్ వాల్యూస్ అన్నీ కూడా నిర్ణయించడం అనేది ఇంపార్టెంట్ అని మనం చెప్పాం. ప్రేక్షకులకు చెప్పినప్పటికీ కూడా అందులో ప్రేక్షకులకి స్టాక్ వాల్యూ ఫెయిర్ వాల్యూ డిసైడ్ చేసిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయో కూడా ఒకసారి చెప్పగలవా? ష్యూర్ అండి. ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా మార్కెట్లో 5000కి పైగా స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని వారాలుగా మీరు లెర్న్ టు ఎర్న్ ఎపిసోడ్స్ కనుక చూసినట్లయితే ఆపరేషనల్ పర్ఫార్మెన్స్కి స్టాక్ ప్రైస్కి కనెక్షన్ ఉంటుందని మనం తెలుసుకున్నాము. ఎక్కడైతే ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందో ఆ కంపెనీ స్టాక్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని తెలుసుకున్నాము. ఇలా 5000 కంపెనీస్లో ఇంప్రూవ్డ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయో చూసి వాటిని షార్ట్ లిస్ట్ చేయటం చేస్తాము. ఇలా షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీస్ దాదాపు 500 ఉన్నాయి అనుకున్నట్లయితే, ఈ 500 కంపెనీస్లో కూడా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పెన్సివ్గా ఉండవచ్చు. ఎక్స్పెన్సివ్ అంటే ఏంటంటే వివేకం డిటర్మైన్ చేసిన ఫెయిర్ వాల్యూ కన్నా మార్కెట్లో ప్రైస్ అనేది ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో ఆ కంపెనీస్ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ లేదా ఓవర్ ప్రైస్డ్ అని అనుకోవచ్చు. ఇలాంటి కంపెనీస్ మనం కొన్నట్లయితే ఇంకా ఎక్కువ పెరిగే స్కోప్ ఉండదు, కాబట్టి ఈ కంపెనీస్ని తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. ఇలా 500 కంపెనీస్లో ఇలాంటి ఓవర్ ప్రైస్ కంపెనీస్ ఒక 100 ఉన్నట్లయితే 500 - 100 తీసేస్తే మనకి ఇప్పుడు 400 కంపెనీస్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. ఇలా 400 కంపెనీస్లో కూడా కొన్ని కంపెనీస్ పెనీ స్టాక్స్ లేదా చాలా చిన్న చిన్న స్టాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న స్టాక్స్లో మనం ట్రేడ్ చేయాలంటే మార్కెట్లో వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండదు, కాబట్టి ఎప్పుడైనా మనం కొనాలి అమ్మాలనుకున్నట్లయితే చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకనే ఇలాంటి పెనీ స్టాక్స్కి దూరంగా ఉండటం మంచిది. ఇలా పెనీ స్టాక్స్ని కూడా ఎలిమినేట్ చేసినట్లయితే, అంటే దాదాపు అరౌండ్ 200 పెనీ స్టాక్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే, మనకి ఇందాక ఉన్న 400లోంచి 200 తీసేస్తే మన లిస్ట్లో ఇప్పుడు 200 కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఈ 200 కంపెనీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికే మేము ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ స్కోప్ టు గ్రో అన్నమాట. ఈ స్కోప్ టు గ్రో అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మన మార్కెట్ ప్రైస్కి అండ్ వివేకం అనలైజ్ చేసి ఇచ్చిన ఫేర్ ప్రైస్కి ఉన్న రిలేషన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏనే తీసుకుందాం. కంపెనీ ఏ స్టాక్ ప్రైస్ కరెంట్గా 100 రూపీస్ ఉందనుకుందాం. మన వివేకం అసెస్మెంట్ ప్రకారం దాని ఫేర్ వాల్యూ యాక్చువల్లీ 200 ఉండాలని అనుకున్నట్లయితే ఈ కంపెనీ 100 నుంచి 200 దాకా పెరిగే అవకాశం ఉంటుంది, అంటే 100 రూపీస్ లేదా 100% పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినారియోలో 100%ని స్కోప్ టు గ్రో అని అనుకుంటాము. కంపెనీ బి అని ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దాని మార్కెట్ ప్రైస్ 50 రూపీస్ ఉందనుకుందాం. ఈ 50 రూపీస్ ఉన్న కంపెనీకి వివేకం ఇచ్చే ఫేర్ ప్రైస్ అసెస్మెంట్ కనుక 75 రూపీస్ ఉన్నట్లయితే ఈ కంపెనీకి
దానికి 50 రూపాయస్ నుంచి 75 రూపాయస్ అంటే 25 రూపాయస్ పెరిగే స్కోప్ ఉందన్నమాట. అంటే నథింగ్ బట్ 50% స్కోప్ టు గ్రో. సో ఈ కంపెనీ ఏ కంపెనీ బి అలా మన లిస్ట్ లో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ స్కోప్ టు గ్రో అనే పర్సంటేజ్ అసైన్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ స్కోప్ టు గ్రో అసైన్ చేసిన తర్వాత ఈ కంపెనీస్ అన్నిటిని కూడా డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ స్కోప్ టు గ్రో అంటే అన్నిటికన్నా ఎక్కువ ఉన్న దాని పైన అండ్ అన్నిటికన్నా తక్కువ ఉన్న దాని కింద తీసుకుని అలా సార్ట్ చేస్తూ రావటం జరుగుతుంది. ఇలా సార్ట్ చేసిన కంపెనీస్ అన్నిటికీ కూడా ఎవ్రీ డే ప్రైస్ మూవ్మెంట్ని బట్టి ర్యాంక్స్ అనేవి అసైన్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ఒక ఎఫెక్టివ్నెస్ని ప్రూవ్ చేయడానికి వివేకం ప్రేక్షకులకి ఒక ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇంటర్ఫేస్ ద్వారా ప్రేక్షకులు ఎవరైనా కూడా వారికి ఇష్టం వచ్చిన డేట్ రోజున వివేకం సజెస్ట్ చేసిన టాప్ కంపెనీస్ ఏంటి, అవి నిజానికి పెరిగినాయా లేవా అనేది కూడా తెలుసుకునే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ని ప్రేక్షకులు వాడుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా యాక్సెస్ చేయాలో ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకులకి, రీటైల్ ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా అందుబాటులో ఈ సర్వీస్ని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో వివేకం చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఒక ఫ్రీ ట్రయల్ అనేటువంటి మెంబర్షిప్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా సరే వివేకం యొక్క సిస్టమ్ ప్రకారం డిపెండ్ అయిన సెలెక్ట్ చేసిన స్టాక్స్ అన్నీ నెక్స్ట్ 3 మంత్స్లో పెరిగాయో లేదో చూడటానికి వీలుగా ట్రయల్ మెంబర్ కింద రిజిస్టర్ అయినట్లయితే 1 వీక్ పాటు వాళ్ళు కావాల్సిన సార్లు చూసుకునే అవకాశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా వారికి తెలిసినటువంటి ఏదైనా పాత డేట్లోకి వెళ్ళి ఆ డేట్లో వివేకం చెప్పిన స్టాక్స్ ఏంటో చూసినట్లయితే టాప్ 10 స్టాక్స్ చూపించడం జరుగుతుంది. దానితో పాటుగా అవి నెక్స్ట్ 3 మంత్స్లో 10% పెరిగాయో లేదో కూడా చూపించడం జరుగుతుంది. దానితో పాటు అదే సమయంలో అంటే అదే 3 నెలల కాలంలో ఇండెక్స్ ఎంత మేర పెరిగిందో కూడా చూపించడం జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది కనుక్కోగలిగింది ఏంటంటే ఎన్నోసార్లు అంటే అత్యధిక శాతం సార్లు ఏమవుతుందంటే మనం సెలెక్ట్ చేసిన స్టాక్స్ ఇండెక్స్ కన్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయని, కనీసం 10% పెరిగినవి చాలా అధికంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ గురించి, ఈ సర్వీస్ గురించి అవంతిని ఇంకా మరికొన్ని ప్రశ్నలు అడిగి అదనపు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేద్దాం. వివేకం ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్ఫేస్ ప్రకారం మనం ప్రేక్షకులకు అర్థమవుతుంది ఏంటంటే ఏ రోజైనా సరే అంటే ఇవాళ రోజున అడిగితేనేమో ఇవాళ రోజున స్టాక్స్ చూపిస్తుంది, కానీ అవి పెరిగాయో లేదో చూపించడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ రోజులను చెప్పేటువంటి రికమెండేషన్స్ రిలయబుల్లా కాదా అని తెలియాలి అంటే చెక్ చేయడానికి వీలుగా పాత రోజుల్లో కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అంటే 3 నెలల కన్నా తక్కువ కాలంలో కనుక తీసుకున్నట్లయితేనేమో పెరిగాయో లేదో చూపించడానికి సాధ్యం కాకపోవచ్చు, కానీ అంతకన్నా పాత రోజుల్లో అంటే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా కనుక అడిగినట్లయితే చూపించే అవకాశం ప్రొవైడ్ చేశాము అంటున్నారు. అంతేనా? అవునండి, దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. పాస్ట్ 15 ఇయర్స్లో ఏ డేట్ అయినా ఇన్వెస్టర్స్ సెలెక్ట్ చేసుకుని ఆ రోజు వివేకం టాప్ పిక్స్ ఏంటో అవి నెక్స్ట్ 3 మంత్స్లో నిజానికి పెరిగినాయో లేవో చూడటానికి ఈ ఇంటర్ఫేస్ అనేది బాగా సహకరిస్తుందండి. వివేకం దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ ప్రాసెస్ ఆధారం చేసుకునే పెట్టుబడులు చేస్తూ ఉంటారని కూడా తెలిసింది. మరి ఇలా చేసినప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ లాభపడ్డారా, ఇలా ఎఫెక్టివ్నెస్ అంటే సక్సెస్ రేట్ ఏమాత్రం ఉన్నది ఈ ప్రాసెస్ ప్రకారం ఫాలో అయిన వాళ్ళకి? ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ చాలా బాగున్నాయండి. కానీ యాక్చువల్లీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ అనేది ఉందో లేదో చూడాలంటే దాన్ని ఒక బెంచ్ మార్క్ తో కంపేర్ చేసి ఆ బెంచ్ మార్క్ ని బీట్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది మంచి ప్రాసెస్ అని మనం గమనించాలి. ఈ సినారియోలో అంటే మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా వారు ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ ని ఇండెక్స్ తో కంపేర్ చేయడం జరుగుతుంది. ఇండెక్స్ కన్నా అవుట్ పర్ఫార్మెన్స్ లేదా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే ఈ ప్రాసెస్ అనేది మంచి ప్రాసెస్ అని మనం అందరం కూడా గమనించాలి. మా దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ ప్రధానంగా 2 కేటగిరీస్లో ఉంటారండి. ఒక కేటగిరీ వచ్చేసి సిప్ లేదా మంత్లీ కొంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసేవారు, ఇంకో కేటగిరీ వచ్చేసి వారి దగ్గర ఆల్రెడీ లంసమ్ అమౌంట్ లేదా కన్సిడరబుల్ అమౌంట్ ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వారి పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా అగ్రిగేట్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మా దగ్గర దాదాపుగా నిఫ్టీ కన్నా కూడా 13% ఎక్కువ సంపాదించగలిగారనమాట. అదే గనక సిప్ అంటే మంత్లీ ఇన్వెస్ట్ చేసిన వారి పోర్ట్ఫోలియోస్నే కనుక చూసినట్లయితే వారి పర్ఫార్మెన్స్ నిఫ్టీ కన్నా 16% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి అని కూడా గమనించాలి. వివేకం ఫాలో అవుతున్న ప్రాసెస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises. Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, Tradewell helps me win. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner,
helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎండ్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. అవంతి, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మంది క్లయింట్స్ బాగా సంపాదించారని చెప్తున్నావు, కానీ ప్రేక్షకుల యొక్క డౌట్స్ క్లారిఫై చేయడానికి వీలుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏదైనా గతంలో ఉన్నటువంటి 4 డిఫరెంట్ డేట్స్ తీసుకుని ఆ రోజున మన ప్రాసెస్ ప్రకారం ఏమి స్టాక్స్ సెలెక్ట్ అయినాయో, అందులో ఎన్ని బాగా పెర్ఫామ్ అయినాయో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి 27th January 2017 ఉన్న లిస్ట్నే కనుక చూపించమని అడిగినట్లయితే, ఆ రోజున కిర్లోస్కర్ బ్రదర్స్, తిరుమలై కెమికల్స్, ఇండియన్ బ్యాంక్, డీబీ కార్ప్, నోసిల్, జెన్సార్ టెక్నాలజీస్, విఎస్టీ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్ ఆయిల్, సుందరం ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ అనేవి మంచి కంపెనీలుగా మనకు రావడం జరిగింది. ఇవి ఎంతమేర పెరిగాయని చూసినట్లయితే, అంటే మనం 27th January 2017 చూసాం కాబట్టి 3 నెలల కాలం, అంటే 27th April లోపల ఎంత మ్యాక్సిమం పెరిగాయో చూస్తే, కిర్లోస్కర్ బ్రదర్స్ ఏమో 48%, తిరుమలై కెమికల్స్ ఏమో 21%, ఇండియన్ బ్యాంక్ ఏమో 19% పెరిగితే, డీబీ కార్ప్ మాత్రమే 10% కూడా పెరగకుండా కేవలం 9% మాత్రమే పెరిగినట్టుగా కనపడుతుంది. అంటే 3 నెలల కాలంలో మ్యాక్సిమం చూస్తే కూడా. కానీ తర్వాత నోసిల్ చూస్తే 49%, అలాగే జెన్సార్ టెక్నాలజీస్ కూడా మళ్ళీ తిరిగి కేవలం 4% పెరిగినా, విఎస్టీ ఇండస్ట్రీస్ మాత్రం 34%, కిర్లోస్కర్ ఆయిల్ 23%, సుందరం ఫైనాన్స్ దాదాపుగా 34%, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్ 28% పెరిగాయి. ఇదే కాలంలో ఇండెక్స్ ఎంత పెరిగిందా అని చూస్తే, ఆఖరిలో చూపిస్తున్నట్లుగా ఇండెక్స్ మాత్రం ఈ కాలంలో, అంటే 3 నెలల కాలంలో 8% వరకు పెరిగింది. అంటే మనం చేసినటువంటి 10 కంపెనీలు లిస్ట్ తీసుకుంటే, అందులో 8 కంపెనీలు ఇండెక్స్ కన్నా కూడా దాదాపు 3 రెట్లు పెరగడం మనం చూసాం. అంటే ఇండెక్స్ 8% పెరిగితే, మనం సెలెక్ట్ చేసిన 10 స్టాక్స్లో 8 23-24% వరకు కూడా పెరిగినట్లుగా మనకు కనపడుతుంది. ఒకవేళ 27th January బదులుగా ఇంకొక డేట్ కూడా తీసుకుందాం, అంటే క్వార్టర్కి రిజల్ట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి, అంతకుముందు క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకుని ఏ రకమైన స్టాక్స్ వచ్చాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. September 2016 రిజల్ట్స్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి ఛాయిస్ ఏమున్నాయో ఒకసారి చూసి, దాని ప్రకారం 15th November వచ్చిన ఛాయిస్నే కనుక చూసినట్లయితే, 10 కంపెనీలు స్క్రీన్ మీద కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ సర్ప్రైజింగ్గాను చాలా హ్యాపీగా నోటీస్ చేయవలసింది ఏంటంటే, 10కి 10 కంపెనీలు కూడా నెక్స్ట్ 3 మంత్స్లో 10% కన్నా కూడా ఎక్కువ పెరిగాయి. మరి ఇదే సమయంలో స్క్రీన్లో అన్నింటికన్నా అట్టడుగు బాగానే కనబడుతున్నటువంటి ఇండెక్స్నే చూసినట్లయితే, అది కేవలం 7.6% పెరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, 15th November 2016 కూడా మనం 10 కంపెనీలు సెలెక్ట్ చేస్తే, 10కి 10 కూడా ఇండెక్స్ కన్నా ఎక్కువ పెరగడమే కాకుండా, 10కి 10 కూడా ఇండెక్స్ కన్నా ఎక్కువ పెరగడంతో పాటు, 3 నెలల కాలంలో 10% కన్నా కూడా ఎన్నో రేట్లు ఎక్కువ పెరిగినట్టుగా కనపడుతుంది. అంటే మనం డిసెంబర్ క్వార్టర్ ప్రకారం చూసుకుని 27th January 2017 చూసినా పెరిగాయి, అలాగే సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకుని మనం 15th November చూస్తే, అందులో కూడా అన్నీ పెరిగాయి అని కనపడింది. ఇప్పుడు ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళి జూన్ క్వార్టర్లో ఉన్నటువంటి రిజల్ట్స్ కూడా ఒకసారి కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇలా జూన్ క్వార్టర్ అయిపోయిన తర్వాత జూలై నెలంతా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, August 1 లిస్ట్ ఏమున్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. August 1, 2016 కంపెనీస్ కనుక చూసినట్లయితే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఇన్ని కంపెనీల్లో, అంటే 10 కంపెనీలు సెలెక్ట్ చేస్తే, అందులో కేవలం 2 కంపెనీలు మాత్రమే 10% కూడా పెరగలేక నీరసపడినట్లుగా కనబడుతుంది. 10లో 8 కంపెనీలు 10% కన్నా ఎక్కువ పెరిగాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాసెస్ని ఆధారం చేసుకుని మంచి కంపెనీలని షార్ట్ లిస్ట్ చేసి, ఆ వాటి యొక్క మార్కెట్ రేట్ని కనుక ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేసి, ఏదైతే బాగా తక్కువలో లభ్యమవుతున్నట్లుగా కనబడుతుందో అవి కనుక కొనుక్కున్నట్లయితే, అందులో 1% పెరిగే అవకాశం ఉండదని నమ్మకంగా తెలుస్తోంది. ఇంత తెలిసినా కూడా ఇంకా కొన్ని సందేహాలు ఇన్వెస్టర్స్ మైండ్లో వస్తుంటాయి. అవంతి, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఏం చేస్తారంటే, 87% స్టాక్స్ పెరుగుతున్నా కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటే, 2-3 స్టాక్స్ పెద్దగా పెరగడం లేదు అని తెలుస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్లో ఉండేటువంటి మైండ్లో ఉండే డౌట్ ఏంటంటే, వాళ్ళు తమను తాము చాలా దురదృష్టవంతులుగా ఎప్పుడు కూడా బిలీవ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఏ స్టాక్ కొంటానో ఆ స్టాక్ తప్ప అన్నీ పెరుగుతాయి అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? అలా అవటానికి నిజానికి ఒక్కోసారి ఛాన్స్ ఉంటుందండి. మనం ఇందాక గమనించినట్లుగా 87% ఆఫ్ ద టైమ్స్ సక్సెస్ అవుతామని చెప్పామంటే, 13% ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అయినట్లే. అంటే మనం ఈ సినారియోస్ అన్నిటిలో కూడా, అంటే ఒక 10,000 సినారియోస్ కనుక ఇలా తీసుకున్నట్లయితే, ఆ 10,000 సినారియోస్లో 8,700 టైమ్స్ మనం సక్సెస్ అవుతామని, కానీ ఎవ్రీ డే అంటే ఏ డేట్ పిక్ చేసుకున్నా కూడా ఆ కంపెనీస్ అన్నిటిలో కూడా 8 కంపెనీస్ 10% కన్నా ఎక్కువ పెరుగుతాయి, 2 కంపెనీస్ ఏమో
10% పెరగవని కాదు. కొన్ని డేస్లో ఈ ఫెయిల్ అయిన 13% ఆఫ్ ద కంపెనీస్ మన లిస్ట్లో టాప్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ డేట్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్లో కొంచెం లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మా దగ్గరకు వచ్చిన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే వారి ఇన్వెస్ట్మెంట్స్ని 4 డిఫరెంట్ డేట్స్ లోపలికి స్ప్లిట్ చేయమని అడుగుతాము. ఇలా 4 డిఫరెంట్ డేట్స్లో స్ప్లిట్ చేయటం వల్ల ఎవరైనా అన్లక్కీ అయినా కూడా 1 డే అన్లక్కీ అవ్వచ్చు, 2 డేస్ అన్లక్కీ అవ్వచ్చు, కానీ ఆల్ 4 డేస్ అన్లక్కీ అయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి బ్యాడ్ లక్ వల్ల వచ్చే లాసెస్ని మనం అవాయిడ్ చేయవచ్చు అనమాట. అదే మంత్లీ ఇన్వెస్టర్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే వారు మంత్కి ఒక్కసారి ఇయర్లీ 12 టైమ్స్ పెడతారు కాబట్టి ఇటువంటి బ్యాడ్ లక్ సినారియోస్ అనేవి వాళ్ళకి అప్లై అవ్వవు. సో నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరు ఎంత అన్లక్కీ ఇన్వెస్ట్ అయినా కూడా అతని ఇన్వెస్ట్మెంట్ని కనుక 4 పార్ట్లో డివైడ్ చేసి 4 రోజుల్లో డివైడ్ చేయడం ద్వారా 4 రోజుల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ బ్యాడ్ లక్ అనేటువంటి ఫ్యాక్టర్ని దాదాపుగా ఎలిమినేట్ చేయొచ్చు అని తెలిసింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఏ ఇన్వెస్టర్ అయినా అతని దగ్గరికి డబ్బులు వచ్చిన మరుక్షణం వివేకం దగ్గరికి వచ్చి పోర్ట్ఫోలియో స్టార్ట్ చేయమని చెప్పచ్చా? అలా అడిగినట్లయితే మీరు వెంటనే 4 రోజులు సెలెక్ట్ చేసి 4 రోజుల్లో స్టార్ట్ చేయడానికి అవకాశం తీసుకుంటారా, లేక ఇంకేదైనా రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయా? ఎప్పుడు కూడా మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి డిసిషన్స్ తీసుకోవటం మంచిది. సో మనకి తెలిసినట్లుగా కంపెనీస్ అనేవి ఇయర్కి 4 టైమ్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. అంటే ఎవ్రీ 3 మంత్స్ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నట్లయితే మార్చ్ క్వార్టర్ని తీసుకుందాం. మార్చ్ క్వార్టర్ అనేది ఎండ్ అయ్యేది 31 మార్చ్ రోజు, కానీ ఆ రిజల్ట్స్ రావటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అరౌండ్ 15 to 20 డేస్ టైం పడుతుంది కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి 20 April నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరైనా మా దగ్గరికి మార్చ్ ఎండ్లో కానీ April beginning కానీ వచ్చినట్లయితే వారిని కొన్ని రోజులు ఆగి మార్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయమని అడుగుతాము. దీనికి కారణం ఎందుకంటే వారు మార్చ్ ఎండ్లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ అంటే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది మేము సజెస్ట్ చేయము. ఇలా ఎవ్రీ క్వార్టర్ ఎండింగ్ టైంలో ఒక సర్టన్ పీరియడ్ని మేము నో బై పీరియడ్ అని కన్సిడర్ చేస్తాం. ఇలా ఈ నో బై పీరియడ్లో వచ్చిన ఇన్వెస్టర్స్ అందరినీ కూడా కొంచెం ఆగి కొత్త క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, నువ్వు చెప్తున్న దాని ప్రకారం మనం ప్రతి క్వార్టర్లో కూడా నో బై పీరియడ్ని అబ్జర్వ్ చేస్తాం. ఈ నో బై పీరియడ్ అనేది ప్రతి క్వార్టర్లో ఉంటుంది కాబట్టి దాదాపుగా ప్రతి క్వార్టర్లో ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది? దాదాపుగా ఎవ్రీ క్వార్టర్ 30 to 35 డేస్ నో బై పీరియడ్గా పరిగణిస్తామండి. ఇందాక మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే మార్చ్ క్వార్టర్కి నో బై పీరియడ్ March 20th నుంచి April 25th దాకా మేము కన్సిడర్ చేస్తాం. ఈ నో బై పీరియడ్లో ఎవరు వచ్చినా కూడా ఏ ఇన్వెస్టర్స్ని ఈ పీరియడ్లో ఇన్వెస్ట్ చేయొద్దని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇన్వెస్టర్లు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ నో బై పీరియడ్ కాకుండా ఇంకేదైనా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అవునండి, నో బై పీరియడ్తో పాటు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే ఏప్రిల్లో ఎవరైనా ఇన్వెస్టర్ మా దగ్గరకు వచ్చినట్లయితే వారికి ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ మేము ఇచ్చే ముందు ఏం కంపెనీస్ టాప్లో ఉన్నాయో చూడటం జరుగుతుంది. ఎక్కువ వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి లేదా ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి వారి రిజల్ట్స్ ఫస్ట్ అనౌన్స్ చేయటం జరుగుతుంది. అదే ఏప్రిల్లో వచ్చిన ఇన్వెస్టర్స్కి టాప్లో ఎక్కువ వరకు ఫైనాన్స్ లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కాన్సెప్ట్ లేకుండా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ వరకు వారి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్స్ సాఫ్ట్వేర్ లేదా ఫైనాన్స్ కంపెనీ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ తర్వాత ఏదైనా ఇండస్ట్రీ స్పెసిఫిక్ న్యూస్ కనుక నెగిటివ్ వచ్చినట్లయితే పోర్ట్ఫోలియో మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మేము పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రకారము ఏ ఒక్క ఇండస్ట్రీలో కూడా 20% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఇన్వెస్టర్కి సజెస్ట్ చేయమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏప్రిల్లో వచ్చిన ఇన్వెస్టర్ని తీసుకున్నట్లయితే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నా కూడా మనము 20% కన్నా ఎక్కువ ఏ ఒక్క ఇండస్ట్రీలో సజెస్ట్ చేయం కాబట్టి టాప్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది. దాని తర్వాత ఉన్న కంపెనీ కూడా సేమ్ ఇండస్ట్రీ అయినట్లయితే ఆ కంపెనీని స్కిప్ చేసి నెక్స్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని సజెషన్స్ చేయటం జరుగుతుంది. అంటే దీని ప్రకారం మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఎవరైనా సరే
ఒక ఇన్వెస్టర్ కనుక ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ రోజున వివేకం ఆర్డర్లో ఏర్పాటు చేసిన షేర్లనే తీసుకుంటే టాప్ కంపెనీ, సెకండ్ కంపెనీ, థర్డ్ కంపెనీ మూడు కూడా ఒకే ఇండస్ట్రీలో, అంటే ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోంచి కనుక షేర్స్ ఉన్నట్లయితే మొట్టమొదటి కంపెనీని మాత్రమే కొని రెండవ కంపెనీని మూడవ కంపెనీని వదిలిపెట్టి వేరొక ఇండస్ట్రీ కనపడే వరకు వెళ్ళి ఆ ఇండస్ట్రీలో నుంచి నెక్స్ట్ షేర్ను కొనుక్కోవడం జరుగుతుంది. అలా కనీసం ఐదు ఇండస్ట్రీల నుంచి షేర్లు కొనడానికి ప్రొవైడ్ చేస్తుంది అని తెలుస్తోంది. ఇలా చేసిన తర్వాత మనకి వచ్చేటువంటి ఇంకొక సందేహం ఏంటంటే, ఎక్కువ సార్లు మాకున్నటువంటి సందేహం అంటే ఇన్వెస్టర్లో వచ్చే సందేహం ఏంటంటే, ఇలా ఎవరినైనా వెల్త్ మేనేజర్స్ను ఎవరినైనా కనుక నమ్ముకున్నట్లయితే బహుశా వాళ్ళకి తెలిసిన బంధువులకేమో తక్కువ రేట్లోకి షేర్లు కొనిపెడతారు, మనకేమో ఎక్కువ రేట్లో కొనిపెడతారని కూడా భయపడుతూ ఉంటారు. దాని గురించి అవంతి వివేకం ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవంతి, ఒకవేళ ఎవరైనా సరే మీకు దగ్గర ఉన్న క్లయింట్స్ కనుక ఎవరినట్లయితే, బాగా క్లోజ్ క్లయింట్స్ ఉన్నట్లయితే, వాళ్ళకేమో ముందు చెప్పి తక్కువ రేట్లో కొంటాం, తర్వాత ఎక్కువ రేట్లో కొనే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆర్డర్స్ అనేవి మార్కెట్ లోపలికి క్లయింట్ కోడ్స్ తోటి వెళ్తాయి కాబట్టి అవి ఒకసారి మార్కెట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బ్రోకర్స్ కానివ్వండి ఎవరు కానివ్వండి ఈ ఆర్డర్స్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉండదు. అండ్ మా దగ్గర ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆ క్లయింట్స్ అందరికి కూడా ఆర్డర్స్ అన్నీ ఒకటేసారి ప్రాసెస్ తోటి సిస్టమ్ తోటి జనరేట్ అవుతాయి కాబట్టి అవి కూడా ట్యాంపర్ చేసి ఎవరికైనా ఒక రేటు ఇంకొకరికి ఇంకో రేట్ అనేది ఇవ్వటం అనేది జరగటానికి అసలు ఆస్కారమే లేదు. ఇన్వెస్టర్ల కోసం వివేకం ఫాలో అవుతున్న ప్రాసెస్ గురించి కొన్ని వివరాలు సేకరించడం మనం ఈ ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్లయితే మిగతా ఇన్వెస్టర్ల కన్నా ఇండెక్స్ కన్నా కూడా మెరుగైన రిటర్న్స్ ఎలా సంపాదించవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పైగా మ్యూచువల్ ఫండ్స్కి ఈ ప్రాసెస్కి ఉండే తేడా ఏమిటి? ఈ ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్లయితే రిటర్న్స్ ఏ రకంగా ఇప్పటి వరకు వచ్చాయి, ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకోవాలి అంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయక తప్పదు. అంతవరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.